ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బొప్పాయి పండు క్యాలరీస్ తక్కువ, ఈజీగా డైజెషన్ అవుతుంది, పొట్టకు గ్యాస్ రాదు, హాయిగా ఉంటుందని తెలిసి అందరూ ప్రతినిత్యం తింటూ ఉంటారు. డయాబెటీస్ ఉండేవారు కూడా బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఒబేసిటీ ఉన్నవారు కూడా బెస్ట్ ఫ్రూట్ అని బొప్పాయి చెప్పచ్చు. అలా బొప్పాయి తినేటప్పుడు మనకి కొన్ని ఈ మధ్య సీడ్లెస్ వచ్చి పెద్ద గింజలు ఉండట్లేదు, కొన్ని నాటు వెరైటీలు ఇష్టపడుతున్నారు చాలామంది. సీడ్ కూడా ఉంటుంది. పచ్చి బొప్పాయి విత్తనాలను అందరం తీసేస్తాం. అవి తినాలంటే చేదుగా ఉంటుంది, నోటికి బాగోవు. పచ్చి బొప్పాయి విత్తనాలు తినకూడదు, అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బొప్పాయి విత్తనాలు తింటే మంచిదన్నామంటే పచ్చివి కాదు, ఎండిన బొప్పాయి విత్తనాలు తినొచ్చు. అవి రోజుకి 4 గ్రాములు, 3 గ్రాములు, 5 గ్రాములు ఎండు బొప్పాయి విత్తనాలు కనుక మనం తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపించారు. ముఖ్యంగా 2004 యూనివర్సిటీ ఆఫ్ పుత్రా మలేషియా దేశం వారు దీన్ని పరిశోధన చేసి అందించారనమాట. ఈ ఎండు బొప్పాయి విత్తనాల్లో దగ్గర 20% ఫైబర్ ఉంటుంది. అంటే 100 గ్రాముల విత్తనాల్లో 20 గ్రాములు ఫైబర్ ఉంటుంది. కేజీ ఎండు బొప్పాయి విత్తనాలు తీసుకుంటే సుమారుగా మనకి 800-1000 రూపాయల దాకా ఉంటుందన్నమాట కేజీ. ఈ ఎండు బొప్పాయి విత్తనాలు వాడటం వల్ల ఫైబర్ బాగా ఉండి ఫ్యాట్ అబ్జార్ప్షన్ పెరుగుల్లోంచి కంట్రోల్ చేయడానికి బొప్పాయి విత్తనాలు బాగా ఉపయోగపడుతున్నాదని, అసలు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడానికి, డయాబెటీస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా గ్లూకోజ్ని ప్రేగుల్లోనే ఎక్కువ రిజెక్ట్ చేసి కొంత స్లో డౌన్ చేయడానికి ఉపయోగపడుతున్నదని, కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లైజరేట్స్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా నిరూపిస్తూ, వీళ్ళ పైల్స్ ఉన్నవారికి, ఐబిఎస్ ఉన్నవారికి, కాస్త ప్రేగుల్లో లూజ్ మోషన్స్ అయ్యేట్లేదు ఇబ్బంది పడేవారికి, ఇమ్యూనిటీ డౌన్ అయిన వారికి ఈ ఎండు బొప్పాయి విత్తనాలు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి వారికి, పైల్స్ అయ్యేవారికి, బ్లీడింగ్ అయ్యేవారికి కూడా చాలా మంచిదటవి. కాన్స్టిపేషన్ రాకుండా చేయటానికి, ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యి, ఇలాంటి సమస్యల్ని లార్జ్ ఇంటెస్టైన్లో, కాలంలో కూడా ఇబ్బంది లేకుండా చేయటానికి బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ఉందన్నమాట. అందుకని ఎవరన్నా పచ్చి బొప్పాయి విత్తనాలు మాత్రం తినకండి, ఎండు బొప్పాయి విత్తనాలు అందుబాటులో ఉంటే మీ ఇంట్లో కాయలు వస్తే కోసినప్పుడు ఎండబెట్టేసుకుని బాగా మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ఫైబర్ కింద ఇట్లా వాడుకోవడం అనేది అన్ని రూపాల్లో లాభాన్ని కలిగిస్తున్నది కాబట్టి సైంటిఫిక్గా ఇన్ని రూపాల్లో మంచిదని ఉంది కాబట్టి మీకు తెలియచేస్తున్నాం. ఆసక్తి గలవారు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.